ఆంధ్రజ్యోతి దినపత్రికలో 15,000 పోలీసు ఉద్యోగాలు త్వరలో నోటిఫికేషన్, ఏడాదిలో 2 లక్షలు. ఇది ఏంది, నేను చెప్పిన గత ప్రభుత్వానికి సంబంధించి, మందికి పుట్టిన కొడుకు మన కొడుకే అని చెప్పుకోవడానికి ఉదాహరణ అన్నట్టు. ఇది ఇప్పటిది కాదు, గత ప్రభుత్వాన్ని. ఏంది, ఖర్చు బారడు ఫలితం జానడు, సాగునీటి రంగంలో 10 ఏళ్ల పరిస్థితి ఇదే అంటూ కూడా చెప్పినాయి. ఇదే కొండా సురేఖ గారు మొన్న ఏం మాట్లాడారు అనే వీడియోను కూడా తీస్తే బాగుంటుంది. ఇక దానితో పాటుగా మరొక అంశాన్ని కూడా చూద్దాం. ఆజ్ కీ బాత్కు సంబంధించి ఒకసారి డైలాగ్ చూద్దాం, ఏమున్నది, ఏం రాసలు. మాటం మీద నిలబడనోడు రాజనీతి లేనోడు, పదవి కోసం దేనికైనా వెనకాడని వ్యభిచారి రంగులు మార్చే ఊసర వెళ్లి నాయకుడు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జుడు కక్కిన కూడు కొరకు కుక్కలా మారిండు, నమ్ముకున్న కూటమిని నట్టేట ముంచిండు, రాజనీతి శాస్త్రాన్ని గంగలోన కలిపిండు, అలిగిండు, తొలిగిండు, ఎన్డీఏతో కలిసిండు అంటూ కూడా రాసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి పదవుల కోసం, రాజకీయ నాయకుల కోసం రాసిన ఈ కవిత్వం చాలా మంచిగా ఉన్నది. గట్టి పెట్టాలి, గట్టి అయినా గట్టి పెడితే తెలుస్తుంది. ఇక డిగ్రీ లెక్చరర్ల జోన్లో మార్పులలో చేతివాటం, రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించిన ఉన్నతాధికారులు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. అంతర్రాష్ట్ర అధ్యాపకుల నుంచి అమాన్యంలు, ఏపీ నుంచి వచ్చిన 14 మంది లెక్చరర్లు, మొదట మల్టీ జోనల్ 1 కేటాయింపు యూనియన్ లీడర్ల రంగప్రవేశంతో మారిన సీన్, తర్వాత అది 14 మందికి మల్టీ జోనల్ 2 కేటాయింపు, బదిలీలలో గట్టిగానే డబ్బులు దండుకున్నట్టుగా ఆరోపణలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. దీని మీద కూడా ఎంక్వైరీ చేస్తే బాగుంటుంది అనేది తెలంగాణ ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మరో అంశానికి సంబంధించి కూడా ఏంది, భువనగిరి లోక్సభ టికెట్ ఆశిస్తున్న తీన్మార్ మల్లన్న ఈ మేరకు గాంధీభవన్లో అభ్యర్థిగా మల్లన్న దరఖాస్తు, అవకాశం ఇస్తే భువనగిరి కాంగ్రెస్ జెండా ఎగరవేస్తానని హామీ, భువనగిరిలో ఎంపీగా గెలిచి సూనియమ్మ రుణం తీర్చకుండా పేర్కొన్న కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనర్ తీన్మార్ మల్లన్న అంటూ, తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లోక్సభ స్థానం నుండి పోటీ చేయబోతున్నట దానికి సంబంధించిన అంశాన్ని హైలైట్ చేసింది. ఇక దానికి సంబంధించి చూద్దాం ఏం జరుగుతుంది, ఏం కథ అనేది చూడాలి. తీన్మార్ మల్లన్నకు సంబంధించి ఇప్పుడు నా మీద జరిగే కుట్రలలో తన హస్తం ఉందా లేదా అనేది కూడా మా టీం అయితే ఎంక్వైరీ చేస్తాం, జరిగితే ఏంది అనేది తర్వాత కూడా చూద్దాం. ఎందుకంటే సాటి జర్నలిస్ట్ అయి ఉండి కూడా చేస్తున్నాడు ప్రభుత్వానికి సంబంధించి అనేది తెలుస్తుంది. దానికి వాస్తవం కాదా అది పూర్తయిన తర్వాత లోక్సభ స్థానం దానికి సంబంధించిన అంశాన్ని కూడా తెలంగాణ ప్రజలలో ఎట్లా తీసుకెళ్లాలో నాకు తెలుసు. ఏంటి డిప్యూటేషన్ కరప్షన్, ఇక ఈ అధికారులది ఇదంతా ఎంక్వైరీ చేయాల్సిందే, ఒకటి రెండుతోనే అయిపోదు.